Do you miss me at all? Do you think about the things we used to do? No, you couldn't stand tall. So why didn't you call? So many years has gone by, but I think about you all the time. Looks like you're changing and all. But why didn't you call? హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. ఇప్పుడే కార్ వాష్ చేయించుకొని వచ్చిన అండ్ లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఆ ప్యాక్ చేసుకున్న లగేజ్ కార్లో పెట్టుకుని మణికొండకు బయలుదేరి ఈరోజు నైట్ అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసి అక్కడ నుండి రేపు పొద్దున అయితే మనం మన ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మనం వెళ్ళేది ఎక్కడికెక్కడికో నేను ఇప్పుడు చెప్తున్నాను, రివీల్ చేస్తున్నాను మీకు. సో మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి కోయంబత్తూర్ వెళ్ళాలని, అండ్ ఇక్కడ నుంచి కోయంబత్తూర్కి అరౌండ్ 900 కిలోమీటర్స్ ఉంది. సో ఒకటే రోజులో మనం 900 కిలోమీటర్స్ కవర్ చేయడం కష్టము. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి మధ్యలో ఏదైనా ఒక ప్లేస్లో హాల్ట్ అయిపోయి ఎల్లుండి మనము ఆ ప్లేస్ నుంచి హాల్ట్ అయిన ప్లేస్ నుంచి కోయంబత్తూర్కి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్స్ అన్ని చాలా బాగుండబోతున్నాయి, మంచి మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాము. అండ్ కోయంబత్తూర్ తర్వాత మనం వెళ్ళే ప్లేసెస్ కొడైకెనాల్, ఊటీ. సో ఇవన్నీ వ్లాగ్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి. అండ్ నేను ఎవ్రీడే ఒక వ్లాగ్ పెట్టబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూగా చూడండి, అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లేట్ చేయకుండా మనం బయలుదేరదాం, పదండి. ఇంటికైతే రీచ్ అయిపోయినా అండ్ నేను వచ్చేటప్పుడు అన్ని పెట్టుకున్నా, ఏది మర్చిపోలేదనుకున్నా, కానీ కార్ ఎక్కి ఆల్మోస్ట్ మరికొండకు దగ్గరలోకి వచ్చినాక గుర్తొచ్చింది నేను గోప్రో ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ దాని చార్జర్ పెట్టుకోలేదని. మళ్ళీ ఇంటికి పోయే అంత ఓకే లేదు అండ్ అంత టైం కూడా లేదు. పొద్దున్నే బయలుదేరుదాం అనుకుంటున్నాను 5 o'clock వరకు. సో నాకు తెలిసిన భద్రాలయంలో ఒకటి కెమెరా షాప్ ఉంటే అక్కడికి కాల్ చేసి గోప్రోది ఎక్స్ట్రా బ్యాటరీ ప్లస్ దాని చార్జర్ 2 ఆర్డర్ చేసిన వాళ్ళు పోర్టల్లో పంపించారు నాకు ఇక్కడికి కాల్ ఇంటి దగ్గరికి. సో దాన్ని తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ కింద అన్నాడు ఇప్పుడే వచ్చింది గోప్రోది ఎక్స్ట్రా బ్యాటరీ, ఇంకా మెమరీ కార్డ్ కూడా ఒకటి తీసుకున్నా సేఫ్ సైడ్, ముందు జాగ్రత్త ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుందామని. అండ్ నా కార్లో లగేజ్ అంతా పెట్టడం అయిపోయింది, ఇప్పుడు బావకార లగేజ్ పెడుతున్నాము. ఇప్పుడే పెట్టేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున డైరెక్ట్ కార్ ఎక్కి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో అందుకనే ఇప్పుడే అన్ని సెట్ చేసి పెట్టుకున్నాం. బాగా అయితే ట్యాంకులు కూడా వేయించుకొని వచ్చేసింది అంట, నేను చేసుకోలేదు ఇంకా, రేపు పొద్దునే చేసుకుందాం అనుకుంటున్నా. బొమ్మ కాదు ఫుల్ ఎక్సైట్ అవుతారు ఇద్దరు బొమ్మ అనుకుంటారు. ఎందుకు కొడుతున్నామని రెండు ఎక్స్ట్రా బ్యాటరీస్ గోప్రోవి అండ్ దాని ఛార్జింగ్ కేసు అండ్ శాండ్ డిస్క్ది ఎక్స్ట్రీమ్ ప్రో మెమొరీ కార్డు. కలర్ఫుల్ ఉంది చికెన్. వారం రోజుల వరకు మళ్ళా మనం ఇంట్లో తిండి తినమని చెప్పేసి వచ్చే ముందు అక్కకు ఫోన్ చేసి చెప్పి చికెన్ తెచ్చి చికెన్ వండేసింది. అయితే వీళ్ళు మొత్తం ఏ టు జెడ్ కిచెన్ కి సంబంధించిన కుకింగ్ ఐటమ్స్ కూడా అన్ని పెట్టుకుర్రు. మరి వీళ్ళు కార్లో కూర్చొని నడిచిపోతారా లేకపోతే కార్ దిగి వండుతారా అన్నది మనకి ట్రిప్ లోనే తెలుస్తుంది. మేమేమో కార్ నడిపరిచిపోతాము, వీళ్ళు కార్లో కూర్చొని నడిచిపోతారు. కార్ దిగి ఎక్కడ వాళ్ళకి అట్లా పడిపోతారు డీరా అంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా అన్నమాట. పొద్దున్నే 4:20 లేచి స్నానాలు అన్నీ అయిపోయినాయి నావి. ఇంకో ఇద్దరు ముగ్గురు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి కూడా అయిపోతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన ట్రిప్ని. అండ్ ఇది సాటర్డే కూడా, సో ఎవ్రీ సాటర్డే మీకు తెలిసిందే నా బ్లాగ్ చేసే వాళ్ళు అందరికి తెలుసు నేను గుడికి వెళ్తానని. సో వెళ్ళేదారు లేదన్న గుడి కనిపిస్తే హనుమంతుని గుడి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని మొక్కుకున్నా మా దేవుడికి. అదే కూడా రెడీ, థ్యాంక్ఫుల్. మొత్తం 3391 పడ్డది, 31 లీటర్ వచ్చింది ట్యాంక్ ఫుల్. సో ఇప్పుడున్న ప్లేస్ నుంచి 15 hours చూపిస్తుంది, 923 kilometers ఉంది. అండ్ ఈరోజు ఒక్కరోజులో కొట్టాం మనము ఇంత.
923 kilometers, పిల్లలు కూడా ఉన్నారు కదా మనతో, అండ్ థ్యాంక్ఫుల్ చేయించిన ట్రిప్ కూడా జీరో చేసేయాలి. లాంగ్ లో నా బండి అయితే యావరేజ్గా ఒక 21-20 అయితే మినిమం ఇస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం మేము ఊరికి వెళ్ళినప్పుడు అయితే నాది 21 దాకా ఇచ్చింది. సో ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం ఎంత ఇస్తుందో. నాది ఫాస్ట్యాగ్ పేటిఎంకి లింక్ అయి ఉండే, అందుకే వచ్చే దారిలో ఒక ఫాస్ట్యాగ్ది రీఛార్జ్ చేసే వాళ్ళు కనిపిస్తే ఇప్పుడే దాన్ని ఫోన్పేకి అయితే మార్పిచ్చేసిన. సో అండ్ బ్యాలెన్స్ కూడా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే వెళ్ళే దారిలో మళ్ళీ డబ్బులు కట్టుకుంటూ పోవాలంటే డబుల్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర అమౌంట్ కూడా అవైలబుల్గా ఉండాలి చేంజ్ ఇవ్వడానికి, ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయని ఇంకా ఫాస్ట్యాగ్ అయితే ఇప్పుడు ఫోన్పేకి మార్పించుకొని రీఛార్జ్ చేసుకున్నా అండ్ బ్యాలెన్స్ కూడా యాడ్ చేయించుకున్నా. ఇంకా ఏ టోల్ గేట్ దగ్గర ఆగే పని ఉండదు. అండ్ మేము అవుటర్ రింగ్ రోడ్ దిగి బెంగళూరు హైవే ఎక్కేసినాం ఆల్రెడీ. మేము క్రాస్ చేసే ఫస్ట్ టోల్ ఇది. పిల్ల గ్యాంగ్ మొత్తం నా కార్ లకు చేరింది, వెనకాలంతా రచ్చరచ్చ చేస్తున్నారు ముగ్గురు కలిసి. ఇద్దరు ఒక కార్లు ఉంటే రచ్చరచ్చ చేస్తున్నారు, మామూలుగా లేదు లొల్లి కార్ల. అందుకే ఇప్పుడు ఒకరిని ఇంకో కార్లకు పంపించేసాం, ఒకరిని మా కార్లో పెట్టుకున్నాం. పొద్దున్న ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 182 kilometers వచ్చినాము. ఇంకొక 30-40 kilometers కొట్టినాక ఆగి ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దామంటారు వీళ్ళు. మేము క్రాస్ చేసే థర్డ్ టోల్ ప్లాజా ఇది. అండ్ ఇక్కడ నుంచి కర్నూలుకి ఒక 10 kilometers ఉంది. కర్నూలు దాటినాక ఏదైనా హనుమంతుని టెంపుల్ కనిపిస్తే అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము. దర్శనం కూడా అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది, రెండు అయిపోతాయి అని. కర్నూలు క్రాస్ అయినాక దూపాడు అనే విలేజ్ లో ప్రసన్న అభయాంజనేయ స్వామిది టెంపుల్ కనిపిస్తే ఇక్కడికి వచ్చినాము, దర్శనం చేసుకున్నాము, దర్శనం అయిపోయింది. అండ్ మామూలు బయట తిండి అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఇంట్లోనే పులిహోర అండ్ ఆఫ్టర్నూన్ కి చపాతీలు, నైట్ కూడా చపాతీలు అన్ని రెడీ చేసుకొని తెచ్చిర్రు. సో ఎట్లా ఇక్కడ అయినాం కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే చేసేసుకుందామని. ఏంది ఏంది బూందియా? అది అడి ఏది అంటే బూంది అంటుంది. ఏంది బూంది అమ్మయ్యా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ లంచ్ బ్రేక్ కి ఆగేది. ఇప్పుడు టైం అరౌండ్ 10:30 అవుతుంది. సో మళ్ళీ 3:00 కన్నా 3:30 కన్నా అట్లా మళ్ళీ ఒక స్టాప్ వేయాలి. అండ్ ఇప్పుడు డైరెక్ట్ ఇక మళ్ళీ కోయంబత్తూర్ రూట్ కొట్టడమే, ఎంత దూరం అయితే అంత దూరం కొట్టేద్దాం. నాకు కూడా ప్రాపర్ గేర్ వేసుకొని లగేజ్ అంతా బైక్కి పెట్టుకొని మంచి లాంగ్ రైడ్స్ వెళ్ళాలని ఉంది. కాకపోతే ఈ సమ్మర్లో అయితే కష్టం వెళ్ళడము, చాలా వేడి ఉంది బయట. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను అప్కమింగ్ మంత్స్లలో ఆ ప్లాన్ కూడా ఉంది, బైక్ పైన రైడ్స్ కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడైతే ఫ్యామిలీతో ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాము, ఫ్యూచర్లో బైక్ పైన కూడా మంచి మంచి రైడ్స్, మంచి మంచి ట్రిప్స్ తో, మళ్ళీ మంచి కంటెంట్ తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చేసింది అప్పుడే
అండ్ ఈ టోల్ దాటి ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్తే అనంతపూర్ వస్తుంది. తోట కంచి అటు ఉంది, కంచు లోపల నేనున్నా. తాతను అడితే రెండు దింపుకోమన్నాడు బత్తాయిలు, అందుకే లోపలికి వచ్చిన. అన్ని తెచ్చిర్రు, కాఫీ, నిమ్మకాయలు, చక్కెర, ఉప్పు, అన్ని. నిమ్మకాయ రసం చేస్తారు ఇప్పుడు. అది ఆడ బత్తాయి జ్యూస్ అవుతుంది. ఆద్య ఏంటిది ఆది, అది వాట్ ఈస్ దట్? ఆరెంజ్ జ్యూసా? నాకు రోడ్డు పైన ఇట్లా ఎవరైనా రైడర్స్ కనిపిస్తే నేను నా బైక్ ని మిస్ అవుతున్నా, ప్లస్ వాళ్ళ లెక్క నాకు కూడా రైడ్ చేయాలనిపిస్తుంది. బెంగళూరుకి ఒక 170 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఫుల్ వర్షం పడుతుంది బయట, మొత్తం మబ్బులు కమ్మేసినాయి, నల్లగా అయిపోయింది. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడే బాగా వెదర్ చెక్ చేస్తే కోయంబత్తూర్లో రెడ్ అలర్ట్ ఇచ్చారంట, ఫుల్ రెయిన్స్ ఉన్నాయని. ఇంక ఎట్లాగో ప్లాన్ చేసుకున్నాము, అంటే ఈ రెయిన్స్ మండే వరకే ఉన్నాయి, సాటర్డే రోజు. సో సాటర్డే మేము వెళ్ళేసరికి సండే కోయంబత్తూర్ ఇచ్చేటమేము. కోయంబత్తూర్లో సండే ఒక్కరోజు మేము కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే మండే నుంచి అంత వర్షాలు లేవు. పార్కింగ్ లైట్స్ వేసుకొని మెల్లగా పోతున్నాం 70-80 స్పీడ్లో. లంచ్ అయిపోయింది, అయితే ఇక్కడ నుంచి బెంగళూరుకి ఇంకొక 170 ఎంతనో ఉంది. కాకపోతే మేము బెంగళూరుకి వెళ్ళము, బెంగళూరు అవుట్ అంటే అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో మేమేమనుకుంటున్నామంటే హోసూర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ హాల్ట్ అయిపోయి ఈరోజు నైట్, రేపు మార్నింగ్ కోయంబత్తూర్కి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము. వెళ్ళేదారులో ఏమైనా ఇంకా ప్లాన్లు ఏమైనా చేంజెస్ ఉంటే నేను మీకు చెప్తుంటా. రోడ్ పక్కకి ఒక హోటల్ క్లోజ్ ఉంది, వెనకాల ఉన్న హోటల్. బయట టేబుల్స్ ఉన్నాయి, రౌండ్ టేబుల్స్. ఇంకా మా డైనింగ్ టేబుల్ లెక్క మాకు యూజ్ అయినాయి ఇవి రెండు టేబుల్. మేము కార్ దిగి లంచ్ చేసుకున్నాం సేపు, ఒక చుక్క వర్షం లేదు మేము ఉన్న ప్లేస్లో. కార్ ఎక్కి ఇట్లా కార్ స్టార్ట్ చేసి రోడ్ ఎక్కినామో లేదో మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. ఈ మహానుభావుడు అన్నం తినరా అని చెప్తే అన్నం తినడం పక్కన పెట్టి ఆ చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని చిప్స్ తింటాడు. వెరీ బ్యాడ్ బాయ్, వెరీ బ్యాడ్ బాయ్ సార్. పొద్దున ట్యాంక్ ఫుల్ చేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు 506 కిలోమీటర్స్ వచ్చినాము. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. నా కార్లో ఇంకా 146 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, కానీ బాబాది ఆటో గేర్ కదా, బాబా దాంట్లో అయిపోయిందంట. ఇంకా అందుకే ఇద్దరం మళ్ళీ డబ్బులు ఆగడం ఎందుకు అన్నట్టు బాబా దాంట్లో నా దాంట్లో ఒకటిసారి కొట్టించుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2842 రూపీస్. ప్లాన్లో ఒక చిన్న చేంజ్, ఎందుకు అంటే వర్షం ఘోరంగా పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము స్టార్ట్ అయ్యే ముందే ఒక టైం అనుకున్నామంటే నైట్ టైం డ్రైవింగ్ వద్దనుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఇంత టైం 5:52 అవుతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్లో చీకటి అయిపోతుంది అండ్ వర్షం కూడా నాన్ స్టాప్ పడుతుంది. అందుకే ఇంకా అసలు యాక్చువల్గా మేము బెంగళూరుకి వద్దనుకున్నాము, స్ట్రైట్గా బెంగళూరు దాటి వేరే అంటే బెంగళూరు అవుట్స్కట్స్లో స్టే చేద్దాం అనుకున్నాము. కానీ వర్షానికి అవుట్స్కట్స్లో అయితే ఎందుకు తెలియదు మనకు రూమ్స్, అందుకే ఆల్రెడీ ఇంతకుముందు బావాలి ఆర్టీ నగర్లు ఉంటుండే అనమాట. సో అక్కడ వాళ్ళకి ఐడియా ఉంది ఆ ఏరియా గురించి, ఆ ఏరియాలోనే ఏదన్నా రూమ్ తీసుకొని స్టే చేద్దాం అనుకుంటున్నాం. మీరు నైట్ స్టే చేసి మళ్ళీ రేపు మన ప్రయాణం కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ చేద్దాము. ఒకసారి నేను ఆ రూమ్కి వెళ్ళాక ఆ రూమ్ ఎట్లుంది ఏంటన్నది మీకు మొత్తం చూపిస్తా. బెంగళూరులో హాల్ట్ అయిపోయి రెండు రూమ్లు అయితే తీసేసుకున్నాం ప్రస్తుతానికి. ఇవే ఆ రూమ్స్, నార్మల్ బేసిక్ రూమ్స్. ఇక్కడ వర్క్ పర్పస్కి ఒక టేబుల్ ఇచ్చారు, ఒక కబోర్డు, వాష్రూమ్, ఇంకో రూమ్. ఇంకా వాళ్ళు ఇంకా మొబైల్ అప్పుకో.
వీళ్ళిద్దరు అయితే అసలు ఆగుతూనే లేరు. I'm back guys. నిన్న నైట్ రూమ్ కి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేము ఏదైతే హోటల్ తీసుకున్నామో బెంగళూరులో ఇక్కడ ఫుడ్ ప్రొవిజన్ లేదు. ఇంకా నేను బావ మళ్ళీ బయటికి వెళ్ళి టిఫిన్స్ ప్లస్ డిన్నర్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి తినేసి ఇంకా నాకు బ్లాగ్ చేసి ఒప్పుకోలేదని చెప్పేసి పడుకుందనమాట. సో ఇప్పుడే పొద్దున్న లేచి మళ్ళీ రెడీ అయిపోయి లగేజ్ అంతా కార్లో సెట్ చేసినాము. అండ్ ఇప్పుడు మనం బెంగళూరు నుంచి కోయంబత్తూర్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకో 5-10 మినిట్స్లో స్టార్ట్ అవుతాము. సో నిన్నటి వ్లాగ్ ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను నేను. అండ్ నిన్నటి వీడియో కనుక మీకు నచ్చితే, ఏదైతే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేసిన వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు ఇంత కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ముందు ఇలాంటి మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. టిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.